హార్ట్ లో కూడా ప్రాబ్లం ఉంది. మా వైఫ్ కోసం మీ వసేడ్ ఈ ప్రకటింపులో కూడా మీకు పెయిన్ ఉంటది. నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. లేదు నిజమే. ఎంత వరకు నిజం? 100%. చాలా వేడి వేడి శరీరంలో అలాంటి బలహీనతున్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు. మీకే ఉంది. అబ్బాయి నల్లకుంట ప్రాంతం నుంచి రావడం జరిగింది. ఈ తల్లికి చేతులు రెండు కూడా స్కిన్ ప్రాబ్లం వచ్చేసింది. నమ్మి మీటింగ్కి రావడం జరిగింది. ఎప్పుడైతే మీటింగ్ వచ్చిందో నా ద్వారా ప్రవచనం వచ్చింది. నేను గద్దించి ప్రార్థించగానే ఏసే స్వస్థపరిచాడు. ఈరోజు నాకు పూర్తిగా స్వస్థత అయింది. ఏసే నన్ను స్వస్థపరిచాడు. నాకు స్వస్థత కాలేదు. మంది చేతులు ఎంబడబడి గ్యాస్ ప్రాబ్లం, రెక్కలకు కాళ్ళకు నెత్తూసుడు, మీ ముఖం అంతా ఖరాబ్ అవుడు, ఇట్లా అయిపోయింది. ఆయిల్ ఆయిల్ ఖర్చున కానిచ్చి మా బతుకు బాగా అయిపోయింది. మా అభిషేకానికి వస్తే అన్నీ పోయినాయి. నా మనసు నా బాధలకి వెళ్ళి అన్నీ పోయినాయి. నాకు చిన్నప్పుడు కాలు చేయి పోలియో వచ్చి పడిపోయింది. నేను ఏ పని చేయలేను. ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడిప్పుడే పనులు చేయగలుగుతున్నాను. అదంతా దేవుడి దయ. 5 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉంది. దేవుడు అద్భుతంగా 5 సంవత్సరాలుగా ఉన్న ఆ మైగ్రేన్ అటాక్ నన్ను విడిచిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రార్థించుకున్న తర్వాత ఏసీ నన్ను స్వస్థపరిచాడు అని సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది. 5 సంవత్సరాలు చూస్తా ఉన్నా. మీరు దేవుని పాటలు చాలా బాగా పాడడం నేను వింటా ఉన్నా. మీరు దేవుని ఆరాధన చేస్తున్నట్టుగా, మీరు ఒక సేవకు సహకరిస్తున్నట్టుగా దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. ఇది నిజమా అబద్ధమా? ఎంతవరకు నిజం? 100% నాకు మీకు పరిచయం ఉందా? లేదు. మీరు ఇక్కడ ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం మీరు రావడం. ఈవెన్ మీ థైరాయిడ్ కూడా నార్మల్ అవ్వబోతుంది. నా పేరు కృపామణి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను ఆరాధనకి ఇక్కడికి రావడం. బ్రదర్ ద్వారా దేవుడు నన్ను అభిషేకించాడు. నాకు థైరాయిడ్ ఉన్న విషయం కూడా నేను బ్రదర్కి చెప్పలేదు. తన ప్రార్థన చేసినప్పుడు నాకు థైరాయిడ్ కూడా హీల్ అవుతుంది అని చెప్పారు. రైట్ చెవు నొప్పి వస్తుంది. అవును. జీసస్ బ్రేక్ ద టీమ్ రైట్ నౌ. వి రిబుక్ ద టీమ్ రైట్ నౌ. తాడు పెట్టి ఇట్లా కట్టేసిన లాగుండేది. అవును. గాలి ఆడేది కాదు. కాదు. బట్ ఇప్పుడు ప్రార్థన చేసినంత ఎలా ఉంది? ఫ్రీగా ఉన్నది. గట్టిగా గాలి పీల్చుకోండి ఒకసారి. వస్తుందా గాలి? వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. బ్రెయిన్ లో ఉన్న గడ్డలను కరిగించాడు. మోషన్ నుంచి అవుతున్న బ్లడ్ నుంచి స్వస్థపరిచాడు. 3వది డబ్బులు దేవుడు తిరిగిచ్చాడు. ఏసీకి మాత్రం మహిమ కలుగును గాక.